ప్రభుత్వం పెట్టింది ఇట్లాంటి పథకాలు వాళ్ళ నాన్నగారు 108 కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇట్లాగా ఇప్పుడు జగనన్న వచ్చి నాకు అమ్మ ఒడి చేయనీత మళ్ళా జగనన్న తోడు అంటే తెలిసిన వరకు చెప్తున్నా తెలియని ఇంకా చాలా ఉన్నాయి అవి ఇప్పుడు అమ్మ ఒడి చెప్తున్నాను ఫ్యూచర్లో తాగకముందు ఒకలాగా తాగినాక ఒకలాగా ఉండేవాళ్ళు వేరు వాళ్ళు ఏయని ఏయి పని మా మహిళలందరూ వేసినా కూడా గెలుస్తాడు జగనన్న ఇట్లా నాయకుడు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటాం ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు 15,000 రూపాయలు ఇట్లా ఎంతో మందికి ఎన్నో వేల మందికి ఇచ్చారు ఈ ఒక అవసరానికి మనకు తోడే కదా చెప్తా ఇప్పుడు 10 రూపాయలు ఇయన్న టీ తాగాలంటే ఇచ్చేవాళ్ళు లేరు మరి 15,000 మన అకౌంట్లో అది నిజమా ఉట్టిదా అని కూడా లేకుండా పర్మనెంట్ మన అకౌంట్లో పడిపోతుంది అమౌంట్ పడిపోయినాయి వస్తాయి ఈ రేపు కూడా మళ్ళీ జనవరిలో పడుతుంది అని టీచర్లు కూడా చెప్పుండారు మళ్ళీ ఇంకొక బిడ్డ కూడా వేస్తామని అనుండారు ఒకటి చాలు ఇట్లా చాలా మంది ఉన్నారు కాబట్టి ఒకటి చాలు దీంతో మితంగా ఆపకుండా ఇట్లాగా వస్తే కొన్ని కుటుంబాలు బాగుపడతాయి తిరుపతి ఉప ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ తిరుపతిలో ఉప ఎన్నిక ఉంది పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఏ పార్టీ గెలిచింది అనేది కాదు మనకి లెక్క మన పార్టీ రావాలనే కోరుకుంటాం అట్లా అది వస్తుంది వాలంటీర్లు బాగా పని చేస్తున్నారు బ్రహ్మాండంగా ఇదివరకు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఆయనతో మాట్లాడుకోవాలా మున్సిపాలిటీ కమిషనర్ కాడికి పోండి ఇట్లంతా లేకుండా మన ఇళ్ళ కాడికే వాలంటీర్ వచ్చి అక్క మీకేం కావాలి మీకు అదే పింఛన్ ఇచ్చే వాళ్ళకి 5 గంటలకు తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నారు వాలంటీర్లు ఇట్లా చాలా మందికి ఉపయోగమే కానీ నష్టమైతే లేదన్నా నాకు తెలిసి పేద ప్రజలందరూ ఆనందంగా ఉన్నారంటారా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఏ మిగతా పార్టీ వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ మనకైతే జగన్ చేసేది మంచే ఇంతకుముందు చంద్రబాబు గారి పాలన చూశారు కదా చూశాం దాంతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది ఇదే రైట్ అనిపిస్తుంది బాగుంది మళ్ళీ జగనే కావాలా కావాలి మళ్ళీ మళ్ళీ కావాలి నువ్వు చెప్పు నువ్వు వెళ్తున్నావు స్కూల్కి వెళ్తున్నావా గోరుముద్ద పథకం అన్నం పెడుతున్నారా ఏమేమి పెడుతున్నారు మామూలుకి ఒక రోజుకి ఒక్కొక్కరు పెడతారు సార్ పప్పు ఒక రోజు పప్పు సాంబారు గుడ్డు గుడ్డు స్కూల్కి బాగా ఎలా ఉంది జగన్ గారి పాలన ఇవన్నీ పథకాలు ఎలా అనిపిస్తున్నాయి బాగుంది మీకు ఏమైనా పథకాలు అందాయా అందాయి ఏమి ఇచ్చారమ్మ అమ్మ ఒడి చిన్న చిన్న లోన్లు అన్ని వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు బాగా పని పాలన ఎలా ఉందంటారా నార్మల్గానే ఉంది వాలంటీర్లు పర్వాలేదు అంటే వాలంటీర్లు పర్లేదు బాగానే చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా బాగానే చేస్తారు ఏమన్నా ఏ ఇబ్బంది ఏమి లేదు మాకు అన్ని బాగా జరుగుతుంది ఏమైనా పథకాలు అన్నీ బాగానే చేస్తున్నారు ఇబ్బంది ఏమి లేదు మాకేం ఇబ్బంది లేదు బాగానే ఉంది ప్రజల్లో కూడా స్పందన ఉంది చేసే పనుల్లో లేడీస్ విషయాల్లో కానీ ఇలా లోన్ల విషయాలు అమ్మ పథకాలు నవరత్నాల్లో జగన్ పాలన బాగుంది తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం జగనే రావాలనుకుంటున్నాం వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది బాగుంది వాళ్ళు కూడా ఎక్కడో ఒకటి రెండు పొరపాట్లు జరుగుతుంటాయి కానీ బాగుంది ఇక్కడ శ్రీకాళహస్తిలో మన్సూర్ రెడ్డి గారు బాగా అందుబాటులో ఉంటారా లోకల్లోనే ఉంటారు ఆయన పెద్దగా బయట ఆడిపోయిందిలే నాలుగు ఎక్కడ పిలిచిన ప్రోగ్రాంలు రావడం కానీ తిరుగుతూనే ఉంటారు బాగుంది పాలన అయితే బాగుందండి ఎక్సలెంట్ కొనాలి ఏం నచ్చిందండి ఆయన పోల్చుకుని ప్రతి ఒక్క పాలన బాగుంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ అంటే వాళ్ళది కూడా బాగుందండి ప్రతి ఒక్కటి ఏదైనా కూడా మనకు టయానికి అదే అందిస్తున్నారు వచ్చినాయి మాకు జగన్ వేసిన డబ్బులు అన్ని వచ్చినాయి వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా బాగా పనిచేస్తారు ఇంటికి వచ్చి అందిస్తున్నారా ఉన్నదే సంతోషంగా మాకు కూడా ఇంటి నుంచి ఇంకేం చెప్పలేము ఇంట్లో వాళ్ళకి ఏమైనా పథకాలు వచ్చాయా మా ఊర్లో ఉన్న వాళ్ళకి చాలా పథకాలు వచ్చాయా అంత ఆరోగ్యం బాగానే ఉన్నదే జగన్ పాలన బాగానే ఇష్టపహారంగా ఉన్నది జగన్ పార్టీ వస్తుంది అనుకుంటున్నాం వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వాలంటీర్లు బాగానే వాళ్ళు సక్రమం చేస్తున్నారు అంటే పరిపాలన బాగానే చేస్తాడారు సంక్షేమ కార్యక్రమాలు కానీ నవరాత్రాలు కానీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ బాగానే జరుగుతుంది అమ్మ ఒడి కానీ ఆరోగ్యశ్రీ కానీ ప్రజలంతా హ్యాపీగానే ఉన్నారు అక్కడక్కడ చదురు మొదలు చిన్న చిన్నవి తప్ప అంత సాఫీగానే జరుగుతుందండి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి సూపర్గా ఉందండి అంతకుముందు ఎవరి దగ్గరికి పోవాలన్నా చోట నాయకుడి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి చేయించుకునేవాళ్ళు
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాలంటీర్లు నేరుగా వచ్చేస్తాడు, అన్ని రాసుకుంటాడు, సంక్షేమ కార్యం డైరెక్ట్గా ఇంటికి అందిపోతాడు. అన్ని అన్ని బాగుంది. వాలంటీర్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందండి? వైసీపీ వస్తుందండి, వైసీపీ వస్తుంది. టీడీపీకి బీజేపీకి అనే అవకాశం తక్కువ అండి, తక్కువే. ఎందుకంటే పరిపాలన బాగుంది, వచ్చి 1.5 సంవత్సరం అయింది, ఇంకా 3.5 సంవత్సరం ఉంది, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి వైసీపీకి అయితే డోకా ఉండదండి. ఇంటి వ్యవస్థ ఎలా ఉంది? వాళ్ళే మాకు పెన్షన్ డబ్బాలు ఇచ్చేసి మాకు తెచ్చేస్తుంది. ఫస్ట్ రోజు ఫస్ట్ తేదీకి వచ్చేస్తుంది, 1వ తేదీ గంట వచ్చేస్తుంది. జగన్ గారి పాలన ఏం బాగానే ఉంది? బాగలేదా? బాగున్నది, బాగున్నది. ఏదో ముస్లిం వాళ్ళకి ఏదో పెన్షన్ ఇస్తాడు, 40 సంవత్సరాల పైన వాళ్ళకి, 50 సంవత్సరాల పైన వాళ్ళకి ఏదో పెన్షన్ ఇస్తాడు, ఏదో రేషన్ కార్డు ఇంటికాడికి రేషన్ తెచ్చిస్తాను, ఈ నెల నుంచి ఏమో ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వలేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నది. చంద్రబాబు నాయుడు చేయలేకపోయినాడు, ఈయన చేశాడు, బాగుంది. ప్రజల వద్దకు పాలన ఆయన ఏం చేయలే, ఏం చేస్తాడు, ఆయన పాలసీలు అంతా ఈయన పెడతాడు, ఆయన ఏం చేయలే. ఏదో ముస్లిం ఉతకకి ఏదో పెన్షన్ ఇస్తాడు, నిలబెట్టే కదా టెన్షన్గా, 1వ తేదీ 8 గంటలకంతా డబ్బు ఇచ్చేస్తాడు ముస్లిం ఉతకి. బాగానే ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? మంది కాలాస్తి కదా, మనకేం తెలుసు తిరుపతిలో ఎట్టున్నదో ఏమో తెలియదు. ఎంపీ ఎలక్షన్ కదా, ఎంపీ ఎలక్షను ఎట్ట ప్రజలు ఎట్ట ముగ్గేస్తే అట్ట మన దేవుడు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మెజార్టీలో అదే ఉంది కాబట్టి దానికి వేస్తారు. ఎగస్ పార్టీ గెలిచినా కూడా ఏమి దాని మీద ప్రతిఫలం ఏమి ఉండదు. పనభాగలక్ష్మి గారికి సానుభూతి ఏమన్నా పనిచేస్తారంటారు? సానుభూతి అంటూ ఏమి లేదు. ఇప్పుడు వచ్చాము పనభాగలక్ష్మి, నేను పనభాగలక్ష్మి, నేను టీడీపీ అంటే ఏమి జరుగుతుంది? స్థానికంగా ఉండే వాళ్ళకి జరుగుతుంది. బీజేపీ జనసేన కలిసి ఏమన్నా గెలిచే అవకాశం ఉందా? లేదు. వైసీపీనే గెలుస్తారు. మెజారిటీ ఇంకా ఎక్కువ వస్తుందంటారా, తక్కువ వస్తుందంటారా? మామూలు ఇంతకుముందు అదే మెజారిటీ ఉంది, అదే రావచ్చు. చంద్రబాబు నాయుడు ఏ పథకాలు పెట్టాడో ఈయన దాన్ని ఫాలో అవుతూ చేస్తూ ఉన్నాడు. ఇబ్బంది ఏమి లేదు, బాగానే ఈ వాలంటీర్ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. అశోక్ అనే ఈ వాలంటీరు సూపర్గా పనిచేస్తున్నాడు. అట్ట రెండు పక్కల ఉండదు, ఎట్టని చెప్పగలదు ఆయన పరిపాలన. రెండు పక్కల బాగానే ఉంది, బాగానే చేస్తాడు ఆయన కూడా. అభివృద్ధి కూడా ఇదే ఈ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది కూడా, వైఎస్ఆర్సీపీ గెలిస్తేనే బాగుంటుంది కూడా. అందుకే అభివృద్ధి పనులు జరుగుతాయి, అన్ని పనులు జరుగుతాయి. ప్రభుత్వం ఇదే ఉంది కాబట్టి దీనికి అవకాశం ఇస్తారు ప్రజలు. ప్రభుత్వం ఇదే ఉంది కాబట్టి దీనికే ఇస్తారు. అదే ప్రజ ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం అదే.